మోసపూరిత నమ్మద్దండి మీరు అని జగన్ మోహన్ మీరు ప్రతి ఇంటికి పోయి చెప్పండి पच्चीस हजार रुपए पच्चीस नहीं तो दो हजार का पैसे पूरा माफ कर दूंगा यार। वैसे तो एक रुपया माफ हुआ, डबल ब्याज बढ़ी। चंद्रबाबू नायडू आपको दो साल हुआ, चीफ मिनिस्टर बनको दो साल हुआ, ये दो साल के पहले जब आने हुकूमत में आने के बाद। अच्छा वाईएसआर कांग्रेस पार्टी पिलुप मेरे को गड़प गड़प वाईएसआर अने कार्यक्रम चपेटन जी जुलाई 8 कड़प नगर में शासन सब्यु अमजाद बाषा कॉर्पोरेटर को ऑप्शन मेंबर वाईएसआर कांग्रेस पार्टी अनुबंध समस्त नायक 35 डिविजन नकाशु दिखना निजंगा एंत दारुणंगा तेलुगुदेश प्रभुत्व पालन प्रजल मेमु अड़े इंटी एनो संक्षेम पधका पेटी चंद्रबाबुना इंटर चेरलेदी चपेटा मुख्य निरुद्योग బుద్ధి కల్పిస్తా అని చెప్పిన చంద్రనాడు మా ఇంట్లో ఎంతో మంది చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేసేవాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేవాళ్ళకి ఉద్యోగాలు ఇంతవరకు రాలేదు 2000 రూపాయలు నెల నెల ఇంటికి ఇస్తున్న అది కూడా లేదు పెన్షన్లు రాలేదు ముఖ్యంగా మహిళలతే ఇంతవరకు ఒక ఇండ్ల పట్టా కూడా మాకు ఇవ్వలేదని చెప్పడం అనేది ఎంతో దారుణంగా ఉంది నిజంగా ఈ చంద్రనాడు మోసపూరిత వాగ్దానాలు చెప్పి ప్రజల మబ్బపెట్టి ఈ రోజు అధికారంలోకి వచ్చి ఈ 2 సంవత్సరాల్లో ఎటువంటి ప్రజలకు సంక్షేమ పథకాలు పెట్టకుండా కేవలం హంగు ఆర్బాటలతో రాష్ట్రవ్యాప్తంగా దేశాలు తిరుగుతూ కేవలం అమరావతిని ఒక అడ్డు పెట్టుకొని వాళ్ళ నాయకులు కొంతమంది లక్షల కోట్లు దన్నుకుంటున్నారు తప్ప ఒరిగలేదు మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు ప్రజల్లో మంచి స్పందన ఉంది ఖచ్చితంగా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు చేసే ప్రజలు వివరిస్తాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు మన నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భాగంగా ఇవాల కడప నగరంలో 35వ డివిజన్ నకాష్లో రెండవ రోజు గడప గడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మన కడప నగర మేయర్ పెద్దల సురేష్ బాబు గారు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థల జిల్లా అధ్యక్షులు నగర అధ్యక్షులు కార్పొరేటర్లు మరియు మహిళా నాయకురాలు కార్యకర్తలు అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది నిజంగా ఇవాల గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో దీని ప్రధానమైన ఉద్దేశం ఈ రెండేళ్ల కాలంలో ఎన్నికల ముందు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మోసపూరితమైన హామీలు వందల సంఖ్యలో హామీలు గుప్పరించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాల ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో నిర్వహించకపోగా మరి ఈ రోజు ఎక్కడ కూడా వెళ్ళినా కూడా మహిళలైతే డాక్రా మహిళలైతే మాకు ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది కానీ ఇవాటి కూడా ఒక రూపాయి కూడా మాఫీ కాలేదు మరి మాఫీ కాకపోగా మరి వడ్డీకి వడ్డీ కలిపి మేము వడ్డీ రూపంలో ఎంత రూపాయలు నష్టపోవడం జరిగిందని కూడా వాపోడుతున్నారు మరి ఈ రోజు ఇంటింటికి ఉద్యోగం ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పడం జరిగింది మా ఇళ్ళలో ఇద్దరు ముగ్గురు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా చదువుకొని ఉన్నారు వాళ్ళకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తామని కూడా మహిళలు చెప్పడం జరుగుతుంది అంటే ఈ కార్యక్రమం నిజంగా ప్రజలకు చాలా ఉపయోగపడే కార్యక్రమం కాబట్టి ప్రజలు కూడా దీంట్లో వాళ్ళు స్వచ్ఛందంగా కూడా వాళ్ళు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరుగుతుంది నిజంగా అనుహ్యాయ స్పందన ప్రజల నుంచి కూడా రావడం జరుగుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఒక ప్రతిపక్ష పార్టీగా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కడప నగర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తాం ప్రజల ఏదైతే వాళ్ళు ఆశిస్తున్నారో అవన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం ప్రజల ప్రభుత్వాన్ని మెడల వంచైనా ఖచ్చితంగా ఏదైతే హామీలు గత ఎన్నికల ముందు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి కూడా మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం రాబోయే రోజుల్లో ప్రజల నుంచి ఉద్యమాలు కూడా తీసుకొస్తామని కూడా తెలియజేసుకుంటాం